शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अङ्कमुचेरि शैलतनयास्तनदुग्धमूलानुवेळ बाल्याङ्कविचेष्टन् तोंडमुन नवलिचन् गबलिंचबोई अवंक कुचंबुगनक अहिवल्लभुहारमुगंचि वेमृणालंकुर शंखनंटडु गजास्युनिगोल्तु अभीष्टसिद्धिकिन् गजास्युनिगोल्तु अभीष्टसिद्धिकिन्। తెలుగువన్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అవధాన రూపకాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. అవధానము అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒక అవధానిని 8 విభాగాల్లో ప్రశ్నలు అడిగితే అప్పటికప్పుడు చమత్కారంగా పూరించి ఆ కార్యక్రమం అని చెప్పడం అవధానం తెలుగువాడి సొత్తు, ఆవకాయ తెలుగువాడి సొత్తు. అవధానాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చినటువంటి తిరుపతి వెంకట కవుల నుంచి నేటి వరకు ఆంధ్రదేశంలో ఎందరో మహానుభావులు అవధానాలు చేసి ఖ్యాతి గడించారు. అయితే మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే జనులని ఆనందింపచేయటం, నవ్వించగలగటం. ఎందుకంటే నవ్వించగలవారే గ్రేటు, నవ్వితే మనసంత స్వీటు, నవ్వలేనోడు కేటు, నవ్వుకే వేద్దాము ఓటు. అందుకని నవ్వాలి. నవ్వు 4 విధాల గ్రేటు. అందుకని ప్రతివాణ్ణి ఆనందో బ్రహ్మ అన్నారు. అందుకని నవ్వించడం కోసం చెప్పి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఇది అవధానంలో లాగే పద్యాల్లా ఉంటాయి, కానీ పద్యాలు కాదు, చమత్కారంగా అనేక రకాలైనటువంటి విషయాలు. మామూలుగా అయితే ఇది 10 కళాకారులతో ప్రదర్శన చేయాలి. అయితే ఈ కార్యక్రమాన్ని మీకు పరిచయం చేసేటువంటి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని అందరికీ పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు పక్కన కూర్చున్నటువంటి చిరంజీవి పట్నాయక్, వీరు అప్రస్తుత ప్రసంగము ప్లస్ సమన్వయం రెండూ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తూ ఉంటారు. అయ్యా, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం. గురుగారు, మీరు వినాయక ప్రార్థన చేశారు, చాలా బాగుంది. అయితే దాన్ని కొంచెం వెరైటీగా వినాయక ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే అందులోని పలావు చికెను, అబో మటను కుర్మా, రమ్ము దమ్ము ఇలాంటి పదాలు పూజకు విరుద్ధమైనవి, ఇలాంటివి పెట్టి జోడించి వినాయక ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? మీరు ఒకసారి చేస్తే నాకు వినాలని ఉంది. అంటే మీకు ఇష్టమైన పదార్థాలు పేర్లు అని చెప్పారు. అంటే ఈ అవధానాల్లో దత్తపది అని ఒక ప్రక్రియ ఉందండి. ప్రాచీన అవధానంలో నరాల రామిరెడ్డి గారు అన్న ఆయనకి ఒక సమస్య ఇచ్చారు. ఆయనకి పంది, కోడిపెట్ట, చేప, కప్ప ఈ 4 ఇచ్చి బ్రాహ్మలింట్లో భోజనాన్ని వర్ణించండి అని చెప్పి చెప్పారు. పంది, కోడిపెట్ట, కోడి, చేప, కప్ప చైనా వాళ్ళు తింటారు, మనం తినం. కానీ అయినా పడిపోయిన అవధాని గారికి ప్రశ్న కదా, ఆయన చెప్పారు చక్కగా. ఒక విప్రుడింట్లో, బ్రాహ్మణింట్లో పెళ్ళి అవుతుంది. ఆ సందర్భాన్ని తీసుకుని, అంటే మీరు విలక్షణమైనటువంటి పదాలు ఇచ్చి వినాయకుడు ఇచ్చి చెప్పందరు కనుక సందర్భం వచ్చింది కనుక ఆ జ్ఞాపకం చేస్తున్నాను. ఊరంతా పందిరేసి, పందిరి, పందిరిలో పంది వచ్చింది, పంది, ఊరంతా పందిరేసి, నరాల రామిరెడ్డి గారిని గొప్ప అవధానం అండి ఆయన. ఊరంతా పందిరేసి నోరూరునట్లుగా వేడి వేడి మంచి పకోడి పెట్ట, కోడిపెట్ట, కోడిపెట్ట వచ్చింది. ఊరంతా పందిరేసి నోరూరునట్లుగా వేడి వేడి మంచి పకోడి పెట్ట, ఇంపు సొంపగు రుచుల, ఇంపు సొంపగు రుచుల పాయసము మోజల్ల చేప, చేప మోజల్ల అంటే మోజు తీరేలా తాగించేట ఆయన పాయసాన్ని. ఇంపు సొంపగు రుచుల పాయసము మోజల్ల చేప,
చెప్పలేని రుచులు మాకు అప్పగించే, చెప్పలేని రుచులు ఎప్పటికీ మర్చిపోని రుచుల్ని మాకు అప్పగించే, మాకు అప్పగించే కప్ప, మాకు అప్పగించే సంధిలో కప్ప అన్నటువంటి పదం వస్తుంది. మీరు చాలా విలక్షణమైనటువంటి పదాలు ఇచ్చారు, పలావు, చికెను, మటను, కుర్మా, పైగా రమ్ముదమ్ము. ముందు తినండి పదార్థాలు, తిన్నాక రమ్ముదమ్ము రెండు వస్తాయి. కాపలా ఉన్నావు వినాయకుణ్ణి, అమ్మవారు సున్నుపిండితో వినాయకుణ్ణి చేసి త్రిశూలం ఇచ్చి వాకిటి దగ్గర కాపలా పెట్టింది, అందుకనే అక్కడి నుంచి తీసుకున్నాను మీ పలావుని. కాపలా ఉన్నావు పలావు, కాచాయని మాత గడప ముంగిట నువ్వు గణపతయ్యా, రుచికి నున్నతమైన రుచికిన్ అంటే జింహకి హితకరంగా రుద్రనామం జపించేట వినాయకుడు. రుచికి నున్నతమైన రుద్రనామము చేసి, రుచికి నున్నతమైన రుద్రనామము చేసి జగజ్జనకుల నీవు జవము కొల్చి. ఆ తల్లిదండ్రులిద్దరిని కూడా ఆనందంగా కొల్చినట్ట. పిమ్మటన్ మటన్, పిమ్మటన్ అంటే ఆఫ్టర్ వర్డ్స్, మటన్ మటన్ కూడా వచ్చింది. పిమ్మటన్ వేల్పులకు పెద్దవై జగజ్జనకుల నీవు జవము కొల్చి, కూర్మావతారునే, కూర్మావతారు అంటే విష్ణుమూర్తి, కూర్మావతారునే గుంజిళ్ళు తీయించి చక్రంబునసగిన చతురవీవు, అంబాసుత అమరవినుత అభయమిచ్చి ఆశీర్వదించరమ్ము. విరమ్ము వచ్చేసింది రమ్ము. అంబాసుత అమరవినుత అభయమిచ్చి ఆశీర్వదించరమ్ము, హాస్యామృతము చిమ్ము దమ్ము నిమ్ము దమ్ము. హాస్యామృతము చిమ్ము దమ్ము అంటే స్ట్రెంగ్త్, ఇక్కడ మీరంటున్నట్టుగా స్మోకింగ్ కాదు. హాస్యామృతము చిమ్ము దమ్ము నిమ్ము. బాగుందండి గురుగారు. అయ్యా గురుగారు, నాకు చిన్న సందేహం. చిన్నదేటి, మీకు ఏ డౌట్ వచ్చినా అడగండి, ఎందుకంటే మీకు వేళ అమ్ముడిపోయినా మేము. సార్ గురుగారు, ఈ మధ్య ఏ ఛానల్ చూసినా రాళ్ళు రత్నాలు పెట్టుకుంటే మంచిది అంటున్నారు. అలాంటప్పుడు నిజంగా రాళ్ళు పనిచేస్తాయా? మరి అభిషేకానికి ఏ రాయి అయితే మంచిది? మీరు అన్న ప్రశ్నలోనే సమాధానం ఉందండి. ముందు అభిషేకానికి ఏ రాయి మంచిదంటే ఆ ఐశ్వర్యారాయి మంచిది. ఇక రాళ్ళు పనిచేస్తాయా అంటే రాళ్ళు పనిచేయవు, రత్నాలు పనిచేస్తాయి. అవి కూడా నాలాంటి పండితుడిని ఎవరినైనా అడిగి పెట్టుకుంటే పనిచేస్తుంది తప్ప, ఆ ఛానల్లో వాడు చెప్పాడని చెప్పి ఆ రాయి పెట్టుకోండి అని చెప్తే పనిచేయదు. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. ఆ మధ్య ఒక ఆయన టీవీ చూస్తూ యోగాసనం నేర్చుకుంటున్నట్ట, కాలు మెడ మీద పెట్టడం చెప్పాడు, తీయటం వచ్చే వారం చూడండి. ఆ వచ్చే వారం దాకా కాలు అలాగే ఉంటుంది. అందుకని పండితుడి దగ్గరికి, జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి ఆ రాయి ఎలా పెట్టుకోవాలో కనుక్కోవాలి తప్ప అలా కుదరదు. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, మా పక్కింటి ఛానల్ చూసి ఓ రాయి పెట్టుకుంది. ఆ రాయి పెట్టుకున్న తర్వాత పక్కింటివాడు వచ్చి అడిగింది, ఏమంటే పిన్ని గారు ఏదో కొత్తగా ఉంగరం చేయించినట్టున్నారు అంది. ఏముందమ్మా, మీ బాబాయ్ గారు రోజు తాగి వస్తున్నారు కదా, ఇదిగో రాయి పెట్టుకుంటే మార్పు వస్తుంది అన్నారు, అందుకని పెట్టుకున్నాను. పెట్టుకున్నాక మార్పు వచ్చిందా సార్? వచ్చిందండి. ఇదివరకు ఆయన ఒక్కడే తాగాడు, ఇప్పుడు ఆవిడ కూడా పోస్తున్నట్ట. రాళ్ళు రత్నాల గురించి బాగా సెలవిచ్చారు గురుగారు. అయితే మా పక్కింటి ఆయన ఒక ఆయన తన కొడుకు సంబంధాలు చూస్తున్నాడు. అయితే తన కొడుకు ఏమంటాడంటే, ఒక్కోసారి చూపులకు వెళ్ళి పిల్ల వచ్చేసి జనీలే ఎలా ఉండాలంటాడు, ఓహో ఇంకోసారి చార్మిలా ఉండాలంటాడు, అబ్బో ఇంకోసారి వచ్చి తమన్నాలా ఉండాలంటాడు, ఇంకోసారి అలాగేలా కాదు నాకు ఏకంగా ఇలియనలా ఉండాలంటాడు. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మనస్తత్వం తనలో ఒకళ్ళలోనే ఉంది. ఇలాంటి వ్యక్తి మనస్తత్వం ఎలాంటిదో కొంచెం వివరిస్తారా? అది కూడా కవిత రూపంలో. అంటే ఆ పిల్లవాడికి పెళ్లి కూతురు ఎలా ఉండాలి అన్నది తేల్చుకోలేకపోతున్నాడు. ఓసారి జనీయలా ఉండాలంటాడు, ఓసారి ఏమో చార్మిలా ఉండాలంటాడు, ఇంకోసారి తమన్నా, ఆ తర్వాత ఇలియన. అంటే నేనేంటంటే, ఈ హీరోయిన్లందరిలో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క అందం ఉందండి. ఈ అందాలన్నీ వాడికి కావాలి, వాడి ఉద్దేశ్యం అది. అందుకని ఒకసారి చార్మిలా ఉండాలి, ఒకసారి అలా ఉండాలి అంటున్నాడు. తప్పకుండా మీ బాధ ఏదో నేను తీరుస్తాను. నా బాధ కాదు, పెళ్లి కొడుకు బాధ. మెరుపులీను
మెరు పులీను జనీలియా కళ్ళు మైమర పింపచేసి మురిపింపచేయు చార్మి ఒళ్ళు. ఆ సౌష్టవం చార్మి సౌష్టవంలా ఉండాలంటున్నాడు. మెరు పులీను జనీలియా కళ్ళు మైమర పింపచేసి మురిపింపచేయు చార్మి ఒళ్ళు. తమకమ్మురేపేటి తమన్నా సొంపు తమకమ్మురేపేటి తమన్నా సొంపు ఇంపు కలిగించు ఇలియాన వంపు. అదండి వాడు ఆ కళ్ళు అలా ఉండాలి, ఆ ఒళ్ళు అలా ఉండాలి, ఆ సొంపు అలా ఉండాలి, ఆ వంపు అలా ఉండాలి అని చెప్పు. ఇంపు కలిగించు ఇలియాన వంపు ఇన్ని అందాలు కలబోసుకున్న కలికి ఇన్ని అందాలు కలబోసుకున్న కలికి కావాలి నాకు వైపు కదలి రావాలి నా వైపు కత్రినా కైపుటైపు. అది నేను ఇంకొక అమ్మాయి పేరు కూడా అడిషనల్గా చెప్పి మీకు చేశాం. నమస్కారం.